కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయవేల సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి, ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత్ పాస్పోర్ట్పై ప్రధాని మోదీ ఫోటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు, సొంత పార్టీ మనుషుల్ని కొట్టాడు, రేపొద్దున మీ ఆస్తుల్ని దోచాడు ఎంత పని వాళ్ళకి. మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా నేను మంచిగా చెప్తున్నా, మా మర్యాదగా చెప్తా ఉన్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు. మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది, కేంద్రం తీసుకొచ్చింది అంటాడు. కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది. ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది, ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం. అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేము చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే, రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఆ మాట ఇచ్చాను, అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా ఆరోగ్య బీమా, నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను. ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షల రూపాయల్ని కూటమి ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం. మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు కాకుండా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా కానీ నేను నన్ను మీరు ఒకటే నమ్మండి, మీరందరూ నన్ను నమ్ముతారు కదా, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి, అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున, అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది, అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాట ఇస్తున్నా, నేను ఈరోజు ఓటు అడుగుతున్నా, కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా. బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు, అన్న నేను 100% మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డలో పనిచేశాను మీకోసం. ఈరోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందరపు విజయ్ కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా. నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం, ఏ భవిష్యత్తులో, ఏ 100 రోజుల్లో, వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి, మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నార తీస్తాం. ఒక్కొక్కడికి లాండ్ ఆర్డర్,
లాండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం. ఎవడన్నా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. జగన్ లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా పని చేస్తాం. మళ్ళీ పని చేసే నేను మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను మళ్ళీ నేను కనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను. నేను మీకు నిలబడతాం, కష్టం వస్తే చెప్తా, బాధ్యత పంచుకుంటా, ఇవన్నీ తెలియజేస్తాం. మనకి ఒకే ఒక అవకాశం, ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి. మీరందరూ మేనిఫెస్టోలు చదవండి, వాట్సాప్ లో ఉన్నాయి, పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్నాయి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను. కరెక్ట్గా 11 రోజులు ఉంది, 11 రోజులు 12 రోజులు మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్ కి, అయిపోయింది చాలు. ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చేశాం. 60 రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి 200 రూపాయలు చేశాడు. ఇసుక నమ్మేశాడు 41,000 కోట్లకి. ఎవరిది కొండ? ఆ కనిపించే కొండ ఎవరిది? జగన్దా? ఆ కనిపించే కొండ ఎవరిది? కళ్ళబాబు రాజుగారిదా? ఎవరిది కొండ? మనది. గాలి, నీరు, నిప్పు, నేల అన్ని అందరికీ చెందినవి. మనందరిది. ఒకరిది కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, ఒక ముఖ్యమంత్రిది కాదు, మనందరిది. మనందరిది. మన హక్కు, మన హక్కు. ఎవరు అన్యాయం చేస్తాడు? మనది. ఎర్రతో వాళ్ళ సాక్షిగా చెప్తున్నా, భవిష్యత్తు మనదే. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. గాజు గ్లాస్ గుర్తు మీద మన సుందరపు విజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. మనకి ఈవీఎంలో పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు నెంబర్ 3లో ఉంది. మన గాజు గ్లాస్ గుర్తు నెంబర్ 8.